ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయ గ్రీవ హయ గ్రీవ తస్య గ్రీవే తియ్యోదేత్త నిశ్రత వాణి ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజ పట్నాయక్ మనం ఈరోజు ఈ యొక్క మౌఢ్యమి అంటే రవి గురువు దాదాపుగా గురువు దగ్గరికి రవి గనక అంటే రాశిచక్రంలో రవి గురువులు కలయిక పది డిగ్రీల లోపల ఉన్నప్పుడు మౌధ్యమి అంటారు ఈ మౌఢ్యమి శుక్రమౌధ్యమి గురు మౌధ్యమి సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం ఇది గోచారంలో చూసుకునేటువంటిది మనకి రాశి చక్రంలో మాత్రం రవిచేత ఏ గ్రహం అస్తంగత్వం అయినప్పటికీ ఆ గ్రహ సంబంధించినటువంటి ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం అయితే అది రాశి చక్రంలో డిఫరెంట్గా ఇక్కడ మనకి ఫిబ్రవరి ఇరవయో తేదీ నుంచి మార్చ్ ఇరవయో తేదీ వరకు ఒక నెల రోజుల పాటు ఈ గురువు మౌఢ్యంలో ఉంటున్నాడు రవిచేత అస్తంగత్వం చెంది ఉంటున్నాడు కుంభరాశిలో ఇలా అస్తంగత్వం చెంది ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి ఉన్నటువంటి కారకత్వాలని ఆ రాశికి ఆ గురువు వచ్చినటువంటి ఆధిపత్యాలని మరియు ఆ గురువు ఉన్నటువంటి నక్షత్రాలని అది ఏ రాశుల్లో స్థితి పొందిందో ఏ గ్రహాల చూడబడుతుందో వాటి యొక్క స్థితిని బట్టి వాళ్ళకు ఆ ఫలితాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా కేవలం ఇబ్బందికరమైన ఫలితాలు జాగ్రత్తలే కాకుండా కొన్ని మంచి కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుంది అయితే కొన్ని నెలల్లో జన్మించిన వారికి ఇంకా ఖచ్చితంగా ఈ యొక్క మంచి అనేటువంటిది జరుగుతుంది అది ఏ నెలల్లోని ఎటువంటిది అనేటువంటిది నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పద్నాలుగో తేదీ మధ్యలో ఎనీ రాశి గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పద్నాలుగు సమయంలో పుట్టిన వారికి అదేవిధంగా జూన్ పదిహేను నుంచి జూన్ పదిహేను మధ్యలో జూన్ పదిహేను పదహారు పదిహేను నుంచి జూలై పదిహేను మధ్యలో జూన్ టు జూలై పదిహేను టు పదిహేను మధ్యలో అదేవిధంగా ఆగస్ట్ పద్నాలుగో తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనవ తేదీ మధ్యలో మరల అక్టోబర్ పద్నాలుగో తేదీ నుంచి నవంబర్ పద్నాలుగో తేదీ మధ్యలో ఈ దే ఈ తేదీల మధ్యలో జన్మించిన వారికి ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రమోషన్ సంబంధించిన విషయంలో చిన్న చిన్న స్ట్రెస్ ఇచ్చినప్పటికీ వాళ్ళకి ప్రమోషన్స్ లభించడం కానీ అదేవిధంగా వారికి ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో ఒక పేరు ప్రఖ్యాతులు రావడం కానీ గుర్తింపును కూడా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే మౌర్యం వల్ల ఇస్తుందా అండి అంటే అని కాదు ఇక్కడ చాలా గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ని మనం గమనించాలి ఇది అన్ని రాసుల వారికి ఈ తేదీల నుంచి ఈ తేదీ లోపల పుట్టిన వారికి ఈ నెలలో పుట్టినటువంటి వారికి ఆ నెల రోజుల్లో పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది ఈ మౌధ్యమి వల్ల జరిగేటువంటి ఏంటో ఒక్కొక్క రాశి గురించి తెలుసుకునే ముందు రెమెడీ కూడా చెప్పేస్తాను ఇక్కడ నేను మీకు ఏం చేయాలి ఏమిటి అని చెప్పి చూసినట్లయితే మీరు రవి గురుగ్రహాలకి గుర్తుపెట్టుకోండి రవి మరియు గురుగ్రహాలకి దీపారాధన చేయండి నేతితో నేతితో నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడ దీపారాధన చేయడము రెండవదేమో మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోశాలకి వెళ్ళి గోవులకి అరటికాయలు మరియు గోధుమ రవ్వ తినిపించండి అదేవిధంగా ఈ రెండుతో పాటు మీకు వీలైనట్లయితే మరీ ఎక్కువగా ఉందండి ప్రభావము అనుకున్నప్పుడు నిత్యము సూర్య నమస్కారాలు చేయడము మరియు గోధుమ గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఏ ఏ రాసుల వారికి ఉన్నాదో ఆ రాసుల వారికి ఆయా సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటిది ఖచ్చితంగా తొలగిపోవడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ధనస్సు రాసి ఆ ధనస్సు లగ్నము వీరికి ఈ గురుమౌజ్యమి మూలంగా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చూసినట్లయితే పర్టికులర్గా ఇక్కడ రాసి చతుర్థాధిపతి సంబంధంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఏంటి విద్యార్థులు విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయాల్లోని కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు లేదా స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారు మీడియేటింగ్ చేసేటువంటి వారు ఎందుకంటే మూడో స్థానంలో జరుగుతుంది కదండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో చతుర్థాధిపతి తృతీయ భావంలో కదా మనకి ఇక్కడ అస్తంగతం చెందుతున్నాడు కాబట్టి మీడియేటింగ్ చేసేటువంటి వారు అలాగే మనం చూడండి ఒక్కోసారి మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద నిందబడుతూ ఉంటుంది ఇతని క్యారెక్టర్ కరెక్ట్ కాదని లేకపోతే ఈయనే ఆ చేసి ఉంటాడని అలా కొంత నింద అనుభవించాల్సి వస్తూ ఉంటుంది టైం బాగకపోవడం వల్ల అలా మన మీదకి ఏదైనా అనవసరంగా వస్తుందేమో ఇది ఇందులోకి ఎంటర్ అవ్వడం వల్ల అని అనుకున్నప్పుడు వాటికి దూరంగా ఉండండి మరొకటి వాహనాలు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలోని అదేవిధంగా అనవసరంగా ఇట్లాంటి వాటిల్లోకి ఎంటర్ అయినట్లయితే మన మనసు ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి విషయాల జోలికి వెళ్ళకపోవడం మంచిది ఈ కాంబినేషన్ వల్ల ఎందుకంటే ఇక్కడ రాశి ఆధిపత్యము చతుర్థ ఆధిపత్యం ఒకరికే వచ్చింది గురువుకే వచ్చింది అంటే రాశి అధిపతి ఆధిపతి ఒక్కడే అయ్యాడు అంటే తన పర్సనల్గా తన మనసుకి సంబంధమైనటువంటి తన గృహానికి సంబంధించినటువంటిది తన శీలమునకు సంబంధించినటువంటి తన తల్లికి సంబంధించినటువంటి అదేవిధంగా భూమి కానీ గృహం కానీ లావాదేవీలు మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకం పెడుతూ ఉంటారు కొంతమంది ఎందుకు నేను ఉన్నాను పర్లేదు హామీ ఈ భూమికి భూమికి నేను హామీ ఇస్తానని ఎందుకంటే థర్డ్ హౌస్లో సంతకాలు సిగ్నేచర్లు హామీలు అలాగే మధ్యవర్తిత్వాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారికి ఏంటంటే టీచింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటివి చెప్పే విషయం కావచ్చు ఏదైనా కోర్సెస్ లాంటివి ఏదైనా మనం తెలుసుకొని చేసే విషయంలో కావచ్చు వీటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉన్నట్టు ఏంటండి అంటే అవి మీరు చేసేటప్పుడు ఆ పనుల్లోకి ఎంటర్ అయినప్పుడు మనం వెళ్తున్నటువంటి మార్గం మనం చేస్తున్నటువంటి పని ఎంతవరకు అవతల వాళ్ళు జెన్యున్గా ఉన్నారు మనతో పాటు అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన గోవుకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు తినిపించడము గోధుమలు దానంగా ఇవ్వడము సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే గ్రహం యొక్క అనుగ్రహం కావాలనేటువంటి సంకల్పంతో చేయండి అంతేకాని ఏదో నాకు ఈ దోషం పోవాలనే భావంతో చేయకండి అవి దోషాలు ఇవ్వవు అనుగ్రహం అయిపోతుంటుంది ఇక్కడ మౌధ్యమిలో కూడా ఏమవుతుందంటే సూర్యుడి వల్ల అస్తంగత్వం అయిపోవడం వల్ల గురువు గురువు యొక్క అనుగ్రహం అయిపోతుంది అక్కడ గురువు యొక్క అనుగ్రహం అయిపోతే శుభకార్యాలు అవ్వవు కాబట్టి శుభ సంబంధించినవి చెయ్యరు కాబట్టి సూర్యభగవాను వేడుకోవాలి వేడుకున్నట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క విషయాల్లో ధనసు రాశి వారికి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాన్